విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న ఆవుకు టన్నెల్ 2, పోల సుబ్బయ్య, వెలుగొండ టన్నెల్ 1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు 2లో ఫేజ్ 2 పనుల ప్రగతిపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై కరోనా ప్రభావం చూపిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంటున్నాయని వివరణ ఇచ్చారు. వరద సమయంలోనూ పోలవరం పనులు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి ఆవుకు టన్నెల్ 2 పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల వర్షాలకు సొరంగ మార్గంలో మట్టి జారిందని, దాన్ని అరికట్టడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం అక్టోబర్ నాటికి అదనంగా మరో 10,000 క్యూసెక్కలు నీరు వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నుంచి డిసెంబర్ మొదటి వారంలో నీటి విడుదలకు సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. ఒక ఏడాది కాలంలోనే సుమారు 2.2 కిలోమీటర్లు తవ్వగలిగామని అధికారులు వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టుకు టన్నెల్ 2 వేగంగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.